నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. హైదరాబాద్లో చాలా వరకు దుకాణదారులు 10 రూపాయల కాయిన్ తీసుకోవడం లేదు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. భాగ్యనగరంలోని చాలా మాల్స్లో 10 కాయిన్ తీసుకోవడం లేదు. ఇటీవల నీలోఫర్ కేఫ్ వద్ద కూడా 10 రూపాయల కాయిన్ ఇస్తే వారు నిరాకరించారు. ఏదైనా మాట్లాడితే మా వద్ద నుంచి ఎవరూ తీసుకోవడం లేదు, తామెందుకు దీన్ని తీసుకోవాలని వాదిస్తున్నారు. దీనిపై చాలామందికి అవగాహన కరువైంది. ఈ నిరాకరణపై ఎటువంటి చర్యలు ఉంటాయి, వీటిపై జరిమానా లాంటివి ఉన్నాయా అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది 10 రూపాయల నాణ్యం నకిలీ అని లేదా 10 రూపాయల నాణ్యం ఇకపై చాలామందిలో లేదని అంటున్నారు. అలా చేయడం చట్టరీత్యా నేరమని మీకు తెలుసా? మీరు ఎలాంటి వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే వారు కూడా శిక్షించబడవచ్చు? మీకు ఇలా జరిగితే ఎలా ఫిర్యాదు చేయవచ్చు ఇక్కడ తెలుసుకుందాం. అలాగే నాణ్యాలకు సంబంధించి నియమాలేంటో మరియు ఎవరైనా నాణ్యం తీసుకోవడానికి నిరాకరిస్తే అతను ఎలాంటి శిక్షను ఎదుర్కోగలడో కూడా ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఎవరైనా చలామణిలో ఉన్న నాణాలు తీసుకోవడానికి నిరాకరిస్తే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అతనిపై ఇండియన్ కరెన్సీ యాక్ట్ ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవచ్చు. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత దుకాణదారుడు లేదా నాణ్యాలను స్వీకరించడానికి నిరాకరించిన వారిపై చర్యలు తీసుకోవచ్చు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 489A నుండి 489E వరకు నోట్లు లేదా నాణ్యాల నకిలీ ముద్రణ, నకిలీ నోట్ల లేదా నాణ్యాలు చలామణి, నిజమైన నాణ్యాలను స్వీకరించడానికి నిరాకరించడం నేరాలు. ఈ సెక్షన్ల కింద ఏదైనా చట్టపరమైన న్యాయస్థానం ద్వారా ఆర్థిక జరిమానా, జైలు శిక్ష లేదా రెండు విధించే నిబంధన ఉంది. ఎవరైనా మీ నుండి నాణ్యం తీసుకోవడానికి నిరాకరిస్తే మీరు అవసరమైన రుజువుతో అతనిపై చర్య తీసుకోవచ్చు. అయితే ఆర్బీఐ నాణ్యాలకు సంబంధించి సమాచారాన్ని కూడా పంచుకుంటుంది. వాటిలో ఏవి నకిలీవి కావని స్పష్టత ఇచ్చింది. అలాగే 10 రూపాయల నాణ్యానికి సంబంధించి వస్తున్న పుకార్లు తప్పని ఆర్బీఐ పేర్కొంది. మీరు లావాదేవీ కోసం ఏదైనా 10 రూపాయల నాణ్యం ఉపయోగించవచ్చని, 2 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు నోట్లను ముద్రించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు అధికారం కలిగి ఉందని, 1 రూపాయి నోట్ను ఆర్బీఐకు బదులుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది. దీనిపై ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది.